హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో పనిచేయటం గాను గ్రామ సచివాలయానికి సంబంధించిన 1896 ఉద్యోగాల ఖాళీలతో నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ జాబ్స్ వివరాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ముఖ్యమైన తేదీలు, ఏజ్ లిమిట్, అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే అర్హత కలిగిన అభ్యర్థులందరూ వెంటనే అప్లై చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ యొక్క పూర్తి వివరాలు మీకు అర్థమవ్వాలంటే వీడియోను చివరి వరకు చూడండి, అలాగే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మరి నోటిఫికేషన్ వివరాలను చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి 1896 పోస్టులు గాను ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయంలో ఈ యొక్క ఉద్యోగాలను చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది కోరటం జరిగింది. మరి ఏదంటే 20/11/2023 నుంచి 11/12/2023 వరకు ఈ యొక్క పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. అంటే 20 నుంచి 11/12 లోగా ఈ యొక్క పోస్టుల కోసం మనం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని గురించి మనకి అఫీషియల్ వెబ్సైట్ను కూడా మనకు తెలపడం జరిగింది. అదేమిటంటే ahdapt.online.in. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు ఎవరైనా సరే, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే, మనం ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ డేట్తో పాటుగా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ను కూడా మనకి ఈ నోటిఫికేషన్లో చూపించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. 31/12/2023 అంటే 31st మనకి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి దానికి సంబంధించినటువంటి అంటే ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మరి హాల్ టికెట్స్ అయితే మాత్రం 27/27 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఈ యొక్క నోటిఫికేషన్లే వివరించడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఈ 1896 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, అతడు లేదా ఆమె ఆంధ్రప్రదేశ్లో నివాసం కలిగి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఈ యొక్క 1896 పోస్టులకి అప్లై చేసుకోవాల్సిందిగా ఈ యొక్క నోటిఫికేషన్లో వివరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ పోస్టుల యొక్క పే స్కేలు ఏ విధంగా ఉంటుందో చూస్తే 22,460 రూపాయల నుంచి 72,810 రూపాయల వరకు ఈ యొక్క పే స్కేల్ని ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్స్కి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు వీళ్ళు ఉత్తీర్ణులయ్యి ఈ యొక్క జాబును సంపాదించినట్లయితే వారికి 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్లో మరి నెలకి 15,000 రూపాయల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత ఆఫ్టర్ ఈ యొక్క శాలరీని మనకి ప్రభుత్వం వారు మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో ఏజ్ గురించి కూడా ఇవ్వటం జరిగింది. మరి 1/7/2023 అంటే 2023 జూలై 1 నాటికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలని చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్లో ఏజ్కి సంబంధించినటువంటి విషయాలని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ పిహెచ్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, అలాగే స్పోర్ట్స్ అండ్ ఎక్సర్విస్ మ్యాన్, ఈ అందరికీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెసులుబాటు అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. నార్మల్గా అయితే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ యొక్క అప్లికేషన్ని దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి అదేవిధంగా మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని చూసినట్లయితే 2 ఇయర్స్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సు చేసి ఉండాలి. అంటే 2 సంవత్సరాలు యానిమల్ హస్బెండరీలో పాలిటెక్నిక్ కోర్సు చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ ఒకేషనల్ కోర్సు ఇన్ డైరీయింగ్ లేదా పౌల్ట్రీ సైన్స్లో, డైరీయింగ్ లేదా పౌల్ట్రీ సైన్స్లో ఇంటర్లో ఒకేషనల్ కోర్సు చేసిన వారు కూడా ఇంటర్మీడియట్ వారు కూడా దీన్ని మనకి అప్లై చేసుకోవచ్చు. సో మరి అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఈ యొక్క డైరీ లేదా పౌల్ట్రీ సైన్స్ అనేది చేసి ఉండాలి ఫ్రెండ్స్. మరి బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా అంటే డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మరి ఎవరంటే ఈ బీఎస్సీలో డైరీ సైన్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి బీఎస్సీ డైరీ సైన్స్ చేయకుండా మరి బీఎస్సీ చేస్తూ బీఎస్సీలో ఒక సబ్జెక్టు డైరీ సైన్స్ మీద కానీ లేదా పౌల్ట్రీ సైన్స్ మీద కానీ ఒక్క సబ్జెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్కి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, బీఎస్సీ డైరీ సైన్స్ చేసిన వాళ్ళు ఎలాగో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీఎస్సీ ఓన్లీ చేసిన వాళ్ళు ఒక్క సబ్జెక్ట్ అనేది మరి డైరీ సైన్స్ కానీ పౌల్ట్రీ సైన్స్ కానీ చేసిన వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ అనేది దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ఎంఎస్సీ,
సో ఎంఎస్సీలో కూడా డైరీ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి అదేవిధంగా ఎంఎస్సీ డైరీ సైన్స్ కాకుండా ఒక సబ్జెక్ట్ అది డైరీకి సంబంధించి లేదా పాలిటిక్స్ సంబంధించి ఒక సబ్జెక్ట్ అయినా చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క మన అప్లికేషన్కి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి అదేవిధంగా బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్లో డైరీ టెక్నాలజీ సబ్జెక్ట్ చేసినటువంటి అభ్యర్థులందరూ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే పోస్ట్ వివరాలను చూసినట్లయితే మరి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అన్ని సచివాలయాల్లో చూసుకుంటే 1896 పోస్టులను మొత్తంగా ఈ యొక్క ఖాళీలు మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మరి జిల్లాల వారీగా కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాకి కొన్ని కొన్ని పోస్టులను మనకి ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. మీకు దీనికి సంబంధించినటువంటి ఎవరైనా మిగతా రిజర్వేషన్స్ గురించి కానీ, ఏజ్ లిమిట్ గురించి కానీ, లేదంటే మిగతా వివరాల గురించి కానీ మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా నా ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా, నోటిఫికేషన్ సంబంధించినటువంటి సందేహం ఉన్నట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన సచివాలయానికి సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు 1896 పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే నెక్స్ట్ వీడియోలో వర్తమాన అంశంతో అలాగే నోటిఫికేషన్ వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ.